Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP lo danger bells. Chandrababu sarididdukuntara? AP kootami prabhutvanni mundundi nadipistunna TDP ki ippudu danger bells moogutunnayi. ఆ పార్టీ అధికారంలో ఉందని, అంతా బాగానే ఉందని, క్షేత్రస్థాయిలో బలంగా ఉందని అనుకున్నా తాజాగా జరిగిన కీలక పరిణామం టీడీపీకి ఇబ్బందిగానే మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గం అబ్జర్వర్గా వ్యవహరించిన ముదునూరి మురళీకృష్ణ తాజాగా జగన్ జట్టులో చేరిపోయారు. ప్రస్తుతం మురళీకృష్ణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. అయితే ఒకరిద్దరు పోయినంత మాత్రాన టీడీపీకి ఇబ్బంది అని కానీ మరొకటని కానీ ఇక్కడ ప్రశ్న కాదు. అధికారంలో ఉన్న పార్టీ, పైగా 4 నెలలు కూడా కాకముందే ఒక కీలక నాయకుడు ఆ పార్టీ నుంచి బయటకు రావడమే చర్చనీయాంశం. నిజానికి ఎన్నికలకు ముందు వచ్చేవారు వస్తారు, పోయేవారు పోతారని సరిపుచ్చుకోవచ్చు. 2019-2024 మధ్య కూడా ఎన్నికలకు 6 మాసాలు లేదా 7 ముందు మాత్రమే వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు ఉన్నారు. ఒకవేళ వైసీపీపై అసమ్మతి ఉన్నా బయటకు చెప్పిన వారు ఉన్నారు, మౌనంగా ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడూ ఎవరు ఇలా ప్రభుత్వం ఏర్పడగానే బయటకు వచ్చిన సందర్భం లేదు. ఒకవేళ వచ్చినా నిరంతరం చంద్రబాబు తిట్టిపోసే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం, అందున 11 స్థానాలకి పరిమితమైన పార్టీలో చేరడం వంటివి మాత్రం నిస్సందేహంగా టీడీపీకి డేంజర్ బెల్సేనని అనడంలో సందేహం లేదు. ఇది రాంగ్ స్టేట్మెంట్నే ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. సో ఇలాంటి సందర్భాలు ఎందుకు వస్తున్నాయనేది పార్టీ యుద్ధ ప్రాతిపదికన దృష్టి పెట్టాలి. ఈరోజు మురళీకృష్ణ కావచ్చు, రేపు మరొకరు కావచ్చు, కానీ వాస్తవం ఏంటి? క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల దూకుడు ఎలా ఉంది? సొంత పార్టీ నాయకులనే లెక్క చేయడం లేదా, లేక ఆధిపత్య రాజకీయాలు పెరిగిపోయి సొంత పార్టీలోనే కుంపటి పెడుతున్నారా అనే విషయంపై చంద్రబాబు సహా సీనియర్ నాయకులు స్పందించాల్సి ఉంది. లేకపోతే పార్టీలో అంతర్గత కలహాలు మరింత పెరిగి మరిన్ని ఇబ్బందులు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.